మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్న ప్రభాకర్ అన్నారు. బల్దియా ఎన్నికల నేపథ్యంలో డీసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిన అభ్యర్థులను ఎంపిక చేస్తామని పొన్నం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. రాష్ట్ర టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కరీంనగర్లో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలకై టికెట్లు ఆశించే అభ్యర్థుల ఎంపికకై ప్రత్యేక కమిటీని నియమించారు. కమిటీ సిఫార్సు చేసిన వారికే అభ్యర్థిత్వం దక్కుతుందని తెలిపారు. టీపీసీసీ ఆదేశాల మేరకు 16 మంది సభ్యుల కమిటీ వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో పొన్నం ప్రభాకర్తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి పార్టీలో విభేదాలున్నట్లే తమ పార్టీలోనూ ఉన్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా నాయకులు, కార్యకర్తలు కష్టపడాలని సూచించారు. మున్సిపల్స్పై ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు తీసుకుంటామని, కమిటీ ద్వారానే వారి ఎంపిక ఉంటుందని అన్నారు. అభ్యర్థుల ఎంపికలో నాయకుల జోక్యం ఉండబోదని స్పష్టం చేశారు. ప్రశ్నించే గొంతు ఉండాలనే భావనతో ప్రజలు కాంగ్రెస్కు మద్దతు పలుకుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెసేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జీవనది లాంటిదని, నాయకులు పార్టీ వీడితే నష్టమేమీ లేదన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులకు కానీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలతోటి ఒక పట్టణంలో ఉన్నటువంటి 60 వార్డుల్లో విస్తృతంగా పర్యటనలు చేసి, ముఖ్యంగా యువతకు 50% టికెట్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆలోచనకు అనుగుణంగా అభ్యర్థులు ఎంపిక చేయడానికి కానీ, అప్లికేషన్లు తీసుకోవడం కానీ, ఆ వార్డుల లోపల పర్యటన చేసి ఆ వార్డుల యొక్క అభ్యర్థుల యొక్క బలాబలాలను పరిశీలన చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా 15 మంది కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులందరూ, పార్టీ లోపల బాధ్యతలు నిర్వహిస్తున్న వాళ్ళందరూ కూడా ఆ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సెలెక్ట్ ఎలెక్ట్ రాష్ట్ర కాంగ్రెస్ ఆలోచన ప్రకారంగా సెలెక్ట్ ఎలెక్ట్ ద్వారా పూర్తి చేస్తారు.